జగన్ పరిపాలన అంటే బాగుంది సార్. అప్పుడు చంద్రబాబు అనేటప్పుడు ఎప్పుడు చూసినా మోడీ మాకు డబ్బు లేదు, మోడీ డబ్బు లేదంటే అన్నాడు. ఇవి అట్ట కాదు, మోడీ ఇచ్చినా ఈగిపోయినా ఎవరిచ్చినా ఇవే మాకేమో జరుగుతున్నాయి. అన్ని సందేశం ఇస్తున్నాడు, లోన్లు వస్తున్నాయి, అన్నీ బాగుంది. ఇవి జరగాలి అంటే మనకు ఒకటే, మనకి ఎవరు వచ్చినా మనకు న్యాయం చేసేదంటే మేం డబ్బులు లేదు, గవర్నమెంట్ ఫుల్ లాస్. ఆ లాస్లో ఎవరు ఏం చేస్తారో అది పెద్దలు అర్థం చేసుకోవాలా. జగన్ చేయలేదు ఆయన డబ్బే లేదు ఏం చేస్తారో, ఆయన ఏదో చేస్తానో ఉన్నాడు. మాకు కూడా వాళ్ళకి పదివేలు పడినాయి, వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి 10,000 ఇచ్చాడు. ఇవాళ అమ్మ మోడీ పథకం ఇస్తానన్నాడు 21 నెలలో, అన్నీ బాగానే చేస్తున్నాడు సార్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన? అప్పుడంటే చదువుకున్నప్పుడు ఉండేవాడు తింటాడు, లేనోడు లేదు. ఇప్పుడు ఉండేవాడు లేనివాడు అంతా ఒకటే. ఇప్పుడు వస్తాము, ఒక ఫ్లాటే కొనాలా, ఈయన పడితే ఎమ్మెల్యే పోరాడాడు తెలుగుదేశం వీటిలో మీకు ఇల్లు ఇచ్చేస్తామని ఇవన్నీ రాసుకున్నారు, రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బులే ఇల్లు లేదా? టీడీపీ ఎవరు లేరు కదా, నాయకులు లేరు కదా. నారా లోకేష్ ఎందుకు పరిగాడు? చదివా ముంత పప్పు ఆయన, ఆయన పరిగాడు. ఆయనకేమో ఏడ పెద్దలు వస్తాను చెప్ప అంటే ఆయన చేసి ఆయన అంతా అక్కడ పెట్టుకోడు, అమెరికలో పెట్టుకున్నాడు చంద్రబాబు డబ్బులంతా. పెద్దకి చేసింది ఏమి లే, ఏమైనా మాట్లాడితే మోడీ నాకు డబ్బు లేదు, నేను చేయలేదు అన్నాడు. ఇప్పుడు మోడీకి డబ్బు ఇస్తాడు ఆయన జగన్కి, ఈ పైన ఏదో చేస్తాడు, డబ్బు చేస్తాడు పెడతా అన్నాడు కదా. అది అంటే జగన్ గారి పరిపాలనలో పేదలందరూ సంతృప్తిగా ఉన్నారు, 70% బాగా ఉన్నారు, 30% బాగాపోయినా 70% పర్వాలా. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి కింది స్థాయి వాళ్ళు? కింది స్థాయి వాళ్ళు పడతానే కానీ ఈ వారింట్లో వాళ్ళది తలకాయ నొప్పిగా ఉంది. వారింట్లో వాళ్ళు చెప్తే సమాన చేయరు, ఏమైనా మాట్లాడితే పంచాయతీ చెప్పు అంటారు. 65 సమాన పంచాయతీ పోతే చేస్తారులేనా, మీరు కూడా మాట్లాడట్లా చేస్తారులే పోవంటారు, మళ్ళీ రారు. అవన్నీ చూసుకోవాలి జగన్ గారు కూడా. మెయిన్ వారింట్లో చాలా పాపులర్ ఉన్నాయి వాళ్ళు, ఏమైనా ఇప్పుడు సొంత పనులు ఉన్నాయి ఓన్ పనుల్లో 100 రూపాయలు చేసే మళ్ళీ రాజపోరాంటే కూడా అటు కూడా రాస్తున్నారు, అటు కూడా డబ్బులు జరుగుతాయి. అవి జగన్ చూసి తీసుకొని పోవాలా, దాన్ని తీసుకోవడం మాకు శక్తి లేదు. నిక్కర్దల్లో ఎంత పెంచా దానికి ఏం తప్పలే. ఇప్పుడు నిక్కర్దల్లో నాకు 100 మంది అయ్యేవాడిని, 500 దాత, 200 దాత. నువ్వు 7 మంది తెచ్చా, నేను చెన్నై పోయి తెచ్చుకుంటా లేదు బెంగళూరు పోయి తెచ్చుకుంటా, అది సమస్య కాదు మనకు. తాగేవాడు ఎట్లా దాతాడు? ఆ నిక్కల ధర గురించి మనం మాట్లాడిన పని మద్యపాన మద్యపాన నిషేధం అంటే నీకు ఎంత పెట్టినా తాగేవాళ్ళు తాగుతాన్నారు కదా, నువ్వు పెంచినా తాగుతారు, పెంచిపోయిన తాగుతారు, దాని గురించి మనం మాట్లాడిన అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.